ఆయన స్వతహాగా యువకుడు వైద్య విద్య అభ్యసించిన ఉన్నత విద్యావంతుడు అందుకే తొలిసారి ఎమ్మెల్యే అవగానే ఆయన మంత్రి పదవి వరించింది అయితే మినిస్టర్ కాగానే సదరు డాక్టర్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందట సౌమ్యుడిగా పేరున్న ఆ వైద్యుడు తెగ దూకుడు చూపిస్తున్నారట ఆయన తీరుతో అటు సహచర ప్రజాప్రతినిధులు అధికారులు తెగ ఇబ్బంది పడిపోతున్నారట అంతేనా సొంత సోదరులే విసిగి వేసారిపోయి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారట ఇంతకీ ఆ సారెవరో ఆయన ఓవర్ యాక్షన్ ఏంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుంచి గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు డాక్టర్ సీదిరి అప్పలరాజు ఎంసెట్లో టాప్ 10లో నిలిచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు గోల్డ్ మెడల్ సాధించి తన ప్రతిభ చాటుకున్నారు తర్వాత స్థానికంగా మంచి హస్తవాసిగల వైద్యుడిగాను గుర్తింపు తెచ్చుకున్నారు స్వతహాగా యువకుడవడం చొరవ మంచి ఉత్సాహం ఉండడంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పలరాజును తన క్యాబినెట్లోకి తీసుకున్నారు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన అప్పలరాజుకు జగన్ మత్స్య పశు సంవర్ధక శాఖలను కేటాయించారు అయితే మంత్రి అయినప్పటి నుంచి అప్పలరాజు వ్యవహార శైలి మారిపోయిందని తోటి ప్రజాప్రతినిధులు అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు తన వద్దకు పనుల కోసం వచ్చే ప్రజాప్రతినిధుల్ని ఆయన పూచిక పుల్లలా చూస్తున్నారట ఇటీవల విశాఖలో ఒక సీఐని చొక్కా ఊడదీసి కొడతానంటూ సీదిరి అప్పలరాజు చిందులు తొక్కారు అంతేకాకుండా తన శాఖ అధికారులు సమావేశాల్లో ఏదన్నా చెప్పబోయినా వారిని వారించి నాకంతా తెలుసు అన్నట్లు మాట్లాడుతున్నారట తానొక డాక్టర్ని అందులోనూ గోల్డ్ మెడలిస్ట్నని మీరు నాకు చెప్పేది ఏంటన్నట్టు మంత్రి వ్యవహార శైలి ఉందని అధికారులు వాపోతున్నారట అటు రాజకీయంగా యంత్రాంగం పరంగానే కాక సొంత కుటుంబ సభ్యులతోనూ ఆయన వ్యవహార శైలి అలాగే ఉందంటున్నారు మినిస్టర్ సొంత సోదరుడు సీదిరి చిరంజీవి వైసీపీ నుంచి టీడీపీలో చేరబోతున్నారని పలాసలో గుసగుసలాడుతున్నారు మినిస్టర్ సొంత గ్రామమైన దేవనాల్తాడ నుంచి చిరంజీవి 2014లో టీడీపీ ఎంపీటీసీగా గెలుపొందారు తర్వాత సోదరుడితో పాటు వైసీపీ గూటికి చేరారు మళ్ళీ ఇప్పుడు ఆయన వ్యవహార శైలి నచ్చక టీడీపీలో చేరబోతున్నారన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇక మంత్రి అన్నయ్య సీదిరి త్రినాథ్ కూడా అదే బాట పట్టనున్నారట తమ్ముడితో విభేదాల కారణంగా ఆయన కూడా టీడీపీ తలుపులు కొడుతున్నట్లు తెలుస్తోంది మరి సొంత వారిని దూరం చేసుకుంటున్న డాక్టర్ అప్పలరాజు మున్ముందు ఎలా నెట్టుకొస్తారో చూడాలి